ఆ ఎమ్మెల్యే తీరుతో పార్టీ నాయకత్వం కూడా విసిగిపోయిందా? మొబైల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, జనాలకు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇక భూ వివాదాల్లో నిత్యం ఆయన పేరే వినిపిస్తోంది. అధికారులపైన ఆయన వైఖరి వివాదాస్పదమవుతోంది. ఇది బెల్లంపల్లి ఎమ్మెల్యే వ్యవహారం. మంత్రులు చెప్పినా తీరు మారదా? ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎమ్మెల్యే తీరుతో పార్టీ ఇబ్బందుల్లో పడుతోందా? బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం టీఆర్ఎస్ అధినాయకత్వానికి చిరాకు కలిగిస్తోంది. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చేయించిన సర్వేల్లో ఆయన గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. వివాదాల కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణిపై 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అయితే బాధ్యతగా తీసుకుని సంక్షోభాన్ని అధిగమించాల్సిన ఎమ్మెల్యే మరింత రాద్ధాంతం సృష్టించారు. నోటీసులు ఇచ్చిన వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, ఈ టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం అధికార పార్టీ ప్రతిష్టను మంటగలిపింది. పైగా కేటీఆర్ను కూడా ఇందులో లాగడం అధిష్టానాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది. కొందరితో కేసులు పెట్టించడం, మరికొందరికి ఆయన మనుషులు కిడ్నాప్ చేయడం వంటివి స్థానికంగా తప్పుడు సంకేతాలు పంపాయి. అయితే ఎమ్మెల్యే చిన్నయ్యకు ఇది కొత్త కాదు. గతంలో మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా డిఈ దేవేందర్ను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను మందలించారు. ఇక తాండూరులో తన భూమికి పట్టా ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని వరలక్ష్మి అనే మహిళ, మార్కెట్ ప్రారంభోత్సవం జరుగుతుండగా మంత్రి హరీష్ రావు సమక్షంలోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇక కాశీపేట మండలం ఎంపీపీ కూడా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. మండలంలో తనకు సమాచారం ఇవ్వకుండానే పర్యటిస్తున్నారని, ఎమ్మెల్యే చిన్నయ్య తనను లెక్క చేయడం లేదంటూ మండల పరిషత్ సమావేశంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఆవిర్భావం రోజున ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో ఉన్న మెజారిటీ బీసీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేస్తున్నారని వారి సంగతి తేలుస్తానన్నారు. అంతేకాదు, ఒకవేళ తనకు టికెట్ రాకపోయినా ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో బీసీలు రారని, మళ్లీ ఎస్సీనే వస్తాడంటూ వార్నింగ్ ఇచ్చారు. బీసీలు తమ పళ్ళకి మోయాల్సిందేనని, మా వెనకే నిలబడాలంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయా వర్గాలపై వివాదాస్పద కామెంట్లు, భూ వివాదాలు, గ్రూప్ రాజకీయాలతో ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతోంది. ఇదే విషయం అధినేత ఆయనకే చెప్పినట్టు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని అధినేత కుండబద్దలు కొట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చిన్నయ్య తన నోటిని అదుపులో పెట్టుకుని టికెట్ నిలబెట్టుకుంటారా, చూడాలి. ఇక నిన్న విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ RX 100 కు ఊహించని దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పెద్ద హీరోల స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఓ కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం టాలీవుడ్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కంటెంట్ ఉంటే కలెక్షన్స్ పెద్ద మ్యాటర్ కాదని RX 100 మరోసారి ప్రూవ్ చేసింది. ఎందుకుంటే ఏమవుతున్నావు, నీకు అర్థం కాదా?